చేస్తలేవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఎండగొడుతుంది. నాకు కూడా తెలుసు మీకు ఎక్కువ ఓపికకు మీ ఓపికకు పరీక్ష పెట్టను. గౌరవనీయులు పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ప్రియమైన నాయకుడు, సోషల్ మీడియా సూపర్ స్టార్ మాస్ చామకూర మల్లన్న గారికి, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు మా తమ్ముడు కేపీ వివేకానంద్ గారికి, మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంటు గౌరవ శాసన మండలి సభ్యులు మరొక తమ్ముడు శంభిపూర్ రాజు గారికి, గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు సోదరులు అన్న సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కృష్ణారావు గారికి, గౌరవనీయులైన ఉప్పల్ శాసనసభ్యులు ఇక్కడ ఉప్పల్ శాసనసభ్యుడు మా అన్న బండారి లక్ష్మారెడ్డి గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు పెద్దలు అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారికి, మరొక శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ దయానంద్ గుప్తా గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సోదరులు జహంగీర్ గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, ఇంకా భాస్కర్ యాదవ్ గారికి, గౌరవనీయులు నందికంటి శ్రీధర్ గారికి, గౌరవనీయులైన మరి మేయర్లకు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. కాబోయే పార్లమెంట్ సభ్యులు మన మల్కాజ్గిరికి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు. మరి ఇంత ఎండలో కూడా ఇవాళ కుంటి సాకులు ఎత్తుక్కోకుండా నేను ఎండ ఉన్నది మెరుగొస్తా అని చెప్పి తప్పించుకోకుండా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా తరలి వచ్చి లక్ష్మారెడ్డి గారి గెలుపును ఖరారు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇవాళ మీకు తెలుసు 5 ఏళ్ల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మనం ఒక ఆలోచన గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి 5 ఏళ్ల కిందట ఆనాడు కూడా మనకు 7 ఎమ్మెల్యేలు ఉండే, 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు ఉండే. ఆ రోజు మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినారు. ఆయన మీద ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినారు. మనం 7 ఎమ్మెల్యేలు ఉన్నా కొంత లాపర్వా చేయడం వల్ల ఆనాడు మరి స్వల్ప తేడాతో కేవలం 5000 ఓట్లతో ఆనాడు రేవంత్ రెడ్డి గెలిచిండు, మనం ఓడిపోయినాం. మరి ఈ 5 ఏళ్లలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికేమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది, రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ, మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే, వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు, పార్లమెంట్ లో పత్తాలేడు. అందుకే నేను అనేది ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడకెళ్ళి వస్తారు, నిలుచుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా నల్లబడరు. అందుకే నేను అనేది ఇవాళ హుజూరాబాద్ కెళ్ళి వచ్చిన ఆయన గాని తాండూరుకి వెళ్ళి వచ్చిన ఆయన గాని వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎవ్వరు నిలబడరు, ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి వింగప్ చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను వింగప్ చేస్తున్నా, ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుత ఎన్నిక కాదు, ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లా, నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా,
భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, పదేళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయ్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు, 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతే కదా ఇస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లో ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కగానే ఎంబడే మీరు అర్జెంటుగా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4000 ఇస్తా ముసలిలోకి, కేసీఆర్ 2000 ఇస్తానన్నాడు, అయ్యిందా? 4000 ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు పట్టయ్యా, ఇవన్నీ 100 రోజులే చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర కూడా మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ, పైన మోడీ ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్టాలి. ఇప్పుడు మనం ఆలోచించండి, సినిమాలు చూస్తారా మీరందరూ? బాగా చూస్తారా? ఇయర్ సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్ 1, పార్ట్2, పార్ట్3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టిండు మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చేసిండు? రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2. ఇప్పుడు ఏంటి కథ? ఎక్కడ పోతే అక్కడ ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యాదగిరి గుట్ట పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా, 15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు. బాసర పోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా, మరి 15 ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన తప్పైతుంది, కానీ అదే వ్యక్తి చేసులో 2వసారి మోసపోతే మన తప్పైతుంది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2, 2 మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుచుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు కల్పించిండ్రు, బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7కి 7 గెలిపించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు సారీ. ఒకటి ఉప్పల్ల, 2 అంబర్పేట్ల, 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా ఆ 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తాను ఎవరికన్నా? దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్లి ఇక్కడ తూముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్లి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలన్నా నీ కోటు, ఎందుకేయాలే? బడే బాయిదేమో బడా మోసం, 15 లాక్ డాల్దేతో ఉన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా 15 లాకు అయ్యిందా? ఎందుకేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు, ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళకి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు,
శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు, రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు, నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండు మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇయ్యాలెంత? 1200. 400 ను 1200 చేసినందుకు ఇయ్యాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు దాన్ని, ముడి చమురు మార్కెట్లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆట మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 15 తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు $100 వెళ్ళి $84 తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గనా లేదా? తగ్గాలనా లేదా? మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాదు పెట్టుకోవాలి. సెంటిమెంట్లకు పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా టీవీ చూసిరా, అన్ని దెబ్బతలు అయినాయా? ఇంకేమైనా మిగిలిన అనుమానాలు నెత్తిరా? ఏం లేవు కదా. అన్ని బక్వాస్ బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాసి ఎలక్షన్ కాదు. మనం గిన్న గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలు గిన్న మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది, మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిరి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అని పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనం. 3 నెలల్లో క్యాలగరాత్మకు నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ప్రచితలేడు, అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసు వాడు ఎక్కదొక నీళ్ళు పట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నారు, మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు, 400 లేదు మందు లేదు అంత బోగస్, 400 లేదు ఏం లేదు, వాళ్ళు పోటీ చేసేది 420 సీట్లు, అలా 400 గెలుస్తాను నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డం పొడుగు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే
ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200 దాటే పరిస్థితి లేదు, అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు గిన్న 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతి అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు, నిలబడ్డది మనమే, నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ ఆడబిడ్డ, ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిందా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిరి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యూన్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తనలాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా జితేవి హమారే మైనారిటీ భాయి బహనే, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మే ఎక్ బార్ సోచనే కే లియే మజబూర్ కర్నా చాహతా హూం, ఆప్కో గౌర్ కర్నే కే లియే మే గుజారిష్ కర్తా హూం, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే. ఆజ్ జో యహాన్ పే ఏక్ డమ్మీ క్యాండిడేట్ కో ఖడా కర్కే కాంగ్రెస్ పార్టీ వాలే ఏక్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బోల్ కే జిన్కా కోయి తాలుకాత్ నహీ హై యహాన్ పే, జిన్కా కోయి వాస్తా నహీ హై, జిన్కా కోయి రిస్తా నహీ హై, జిన్కా కోయి హై నహీ యహాన్ పే, హై నహీ యహాన్ పే, ఉన్కో లాకే జబర్దస్తీ బీజేపీ కో జితానే కీ కోశిష్ కర్ రహే హై. నా సిర్ఫ్ మల్కాజ్గిరి మే బల్కి సికింద్రాబాద్ మే సేవల్లా మే బహుత్ జగా ఆజ్ ఛోటే భాయి రేవంత్ రెడ్డి బడే భాయి కో ఆభారీ హో గయే ఇసిలియే ఉన్కీ ఆజ్ జీత్ కే లియే కోశిష్ కర్ రహే హై. ఆప్ దేఖియే ఏక్ మినిట్ సోచియే ఏక్ మినిట్, రేవంత్ రెడ్డి జో ఆద్మీ హై కిస్ కే లియే కామ్ కర్ రహా హై, రాహుల్ గాంధీ కే లియే కామ్ కర్ రహా, మోడీ కే లియే కామ్ కర్ రహా. రాహుల్ గాంధీ బోల్తా ఊపర్ ఢిల్లీ మే చౌకీదార్ చోర్ హై, చౌకీదార్ బోల్తా కౌన్ హై, చౌకీదార్ అంటే ఎవలే, చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడు ఏమంటాడు ఇక్కడ ఉన్నాడు, నరేందర్ మోదీ హమారే బడే భాయి, అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు, ఈయనేమంటాడు నై 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 గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా మోడల్ హై, హమ్ గుజరాత్ కే రాస్తే పే చలేంగే అంటాడు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై, అదానీ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టుడు కరెక్ట్, లిక్కర్ స్కామ్ అయింది అంటాడు. మొన్న పోయిండు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు, అక్కడ పులగన్లేవుడు అన్నాడు మేము మోడీ కోట్ ఎత్తామన్నాడు, ఆ వేసుకోపో అంటుడు. అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు మోడీ కోట్ ఏమని, ఎవరి కోసం పనిచేస్తుండేనా, అందుకే ఆలోచించాలి. జితనేవి హమారే భాయియే బహనే, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మే గుజారిష్ కర్తా హూం, ఆప్కి హిమ్మత్ అఫ్జాయి కే లియే మే యాద్ దిలానా చాహతా హూం, అగర్ బీజేపీ కు రోకనే కీ తాకత్ కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కేసీఆర్ మే హై, ఆప్ రోక్ ఆప్ సోచ్ లీజియేగా. 2014 మే 2014లో దేశంలో మోడీ గాలి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్. 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచినా దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నాను, 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజూరాబాద్ లో ఇటు గజ్వేల్లో ఓడగొట్టింది ఎవరు, రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు, బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు, అరవింద్ ధర్మపురిని ఓడగొట్టింది ఎవరు, సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు. మరి బీజేపీని ఓడగొట్టే దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి ఖరాబ్ చేసుకుందామా, ఆలోచించండి. ఆగం కాకండి, జితనే భీ హమారే మైనారిటీ భాయి బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే గుజారిష్ కర్తా హూం, హమ్ సెక్యులర్ పార్టీ థే హై ఆగే భీ రహేంగే, కభీ భీ కిసీ కే సాథ్ నహీ చలేంగే. ఇస్సే పెహలే కుచ్ లోగ్ అఫ్వాహ్ ఫైలా రహే థే, బక్వాస్ బోల్ రహే థే కి హమ్ బీజేపీ కే సాథ్ హై, అగర్ బీజేపీ కే సాథ్ బీఆర్ఎస్ హోతీ తో ఆజ్ కేసీఆర్ కి బేటీ కో లే జాకే జైల్ మే రఖతే క్యా, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే. మజబూర్ కర్తా హూం ఆప్కో సోచనే కే లియే, ఆజ్ బీజేపీ మే జో భీ షామిల్ హో జాతా హై, మోదీ సాహబ్ కే జేబ్ మే జో భీ బైఠ జాతా హై, ఉస్ పే కోయి కార్వాయి నహీ, ఉస్ పే కోయి కుచ్ నహీ హోతా, కానూన్ ఉస్కా కుచ్ నహీ కర్తా, పర్ అగర్ ఆప్ మోదీ కే ఖిలాఫ్ కరేంగే, మోదీ సే లడేంగే తో ఆప్కో లే జాకే జైల్ మే డాల్తే హై. ఇసిలియే మే కహనా చాహతా హూం ఆప్సే, కాంగ్రెస్ మే వో దమ్ నహీ హై బీజేపీ సే లడనే కీ. ఆజ్ రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ సే భాగ్ కే కేరళ మే లడ్ రహే హో, ఉన్మే క్యా దమ్ హై,
రాహుల్ గాంధీ సొంత సీట్ విడిచిపెట్టి ఉత్తరప్రదేశ్ లో అమేథీలో అక్కడ బీజేపీతో కొట్లాడు దమ్ము లేక పోయి అక్కడ కొట్లాడుతున్నాడు. కేరళలో రెండో సీట్లు కొట్లాడుతూ ఉన్నాడు. మరి అట్లాంటి పార్టీ బీజేపీని ఓడగొట్టే దమ్ము లేదు. బీజేపీని నిలబడించే శక్తి, బీజేపీని కొట్టే శక్తి, బీజేపీని ఆపే శక్తి తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి ఒక్క మాట దయచేసి మనసుకు జాగ్రత్తగా ఎక్కించుకోండి. కాంగ్రెస్ అని మోసం బంద్ కావాలంటే, నెలకు 2500 రావాలంటే, నెలకు 4000 పెన్షన్ ముసలులకు రావాలంటే, తులం బంగారం రావాలంటే, స్కూటీలు రావాలంటే, బీఆర్ఎస్ గెలవాలి, గులాబీ జెండా గెలవాలి, అట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది తప్ప, లేకపోతే మోసం పాటు చాలైతుంది. రుణమాఫీ కాదు, తులం బంగారం రాదు, ఉన్న ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను నిన్న కోరుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చిన మా గులాబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనమే క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడదాం. 20 రోజులు గట్టిగా కష్టపడదాం. ఎవరు ఏమన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించుకొని ఈ గులాబీ జెండాను పార్లమెంట్ లో ఢిల్లీలో ఎగిరేటట్టు చేద్దాం. తద్వారా కేసీఆర్ గారిని సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్ర రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగేటట్టు చేద్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించే వాళ్ళందరూ ఒక్కసారి పిడికిలెత్తారా? మీరు కాదా? ఒక్కసారి పిడికిలు. అరే తూ బంకర్ రే పోయి బంకర్ తెలుగు పేసే దేదే బంకర్ తు మంచి గట్టిగెత్తులు చేయండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ.